దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం అక్షరాల మన పట్ల నెరవేర్చడానికి మన ప్రభు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన నిలిచి ఉన్నారంట. 18వ వచనంలో ఆయన మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కనుక ఈ 19వ వచనంలో అంటున్నాడు, జనమా ఇక ఏ మాత్రము కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు, నీ మొర విని నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మీరెంత మాత్రం కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఇక ఎంత మాత్రం మీరు బాధ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు మేలు చేయడానికే ఇన్నాళ్ళు ఆయన ఆలస్యం చేశాడు, నిలబడి చూస్తున్నాడు మీకు మేలు చేయడానికి. కనుక ధైర్యం వహించండి, మీ మాట వినగానే ఆయన మీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు, జవాబు ఇవ్వబోతున్నాడు. అయితే అలా ఆయన మనకు జవాబు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే ఇక్కడ 7వ వచనం నుండి 9వ వచనం వరకు చక్కని మాటను చెప్పారు. అదేంటంటే, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేస్తే నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అనును. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. అయితే మనం పిలవగానే మనకు ఆయన ఉత్తరం ఇవ్వాలంటే, మనం మొర్ర పెట్టగానే ఆయన నేనున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు అని ఆయన మనకి జవాబు ఇవ్వాలంటే మనం ఏం చేయాలో చక్కగా చెప్తున్నారు. ఇక్కడ ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇక్కడ భక్తులు అడుగుతున్నారంట, అయ్యా మేము ఉపవాసం ఉండి మా కడుపు మార్చుకుని మేము నీ పాదాల దగ్గర ప్రాణాలని లెక్క చేయకుండా మేము ఎంతగా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తుంటే ఎందుకు నువ్వు వినవు, ఎందుకు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వవు అని అడుగుతున్నారంట. దానికి ఆయన అంటున్నారు, నాకు ఆ కడుపు మార్చుకొని ఆ విధంగా ప్రాణాలను ఆయాస పెట్టుకునే ఉపవాసం అదా నేను కోరుకున్న ఉపవాసం? నాకు ఇలాంటి ఉపవాసం ఇష్టం లేదు, ఇదిగో నాకు ఇష్టమైన ఉపవాసం ఇలాంటిది అని ఆయన చక్కగా 7వ వచనం కానీ చెప్పారు. నీ ఆహారం ఆకలి కొరిన వారికి పెట్టాలి. మనకి మన ఇళ్ళ దగ్గర మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా భోజనం చేయలేదు ఆ రోజు, అది మన చెవుల వరకు వినపడింది, మన వైపు నుండి మన వారికి భోజనం పెట్టాలి, ఏదో ఒక విధంగా మన వారికి సహాయం చేయాలి. అంతమాత్రమే కాదు, మన రక్త సంబంధి ఏదో సహాయం కొరకు మన దగ్గరికి వస్తే ముఖం తప్పించుకొని నేను లేను అని చెప్పండి, నేను బయటికి వెళ్ళానని చెప్పండి అని పిల్లలతో చెప్పించటం, లేకపోతే వెళుతూ ఉండగా దారులు ఎదురొస్తుంటే ఒకవేళ నన్ను ఏమైనా సహాయం కడుగుతాడేమో అని ముఖం తప్పించేసుకొని ఏదో తలకాయట తిప్పేసుకొని మనం అర్జెంటుగా పనున్నట్టు వెళ్ళిపోవటం, ఇలాంటివి మనం చేయటం వల్ల మన దేవుడు కూడా మన ప్రార్థనని అలాగే ఆయన తల తిప్పేసుకుంటాడు, అలాగే వినిపించుకున్నట్టు వెళ్ళిపోతాడు ఆయన కూడా. మనం మనకి తెలిసిన వారు, మన స్నేహితులు లేక మన బంధువులు మనకి తెలిసిన వారు కష్టంలో ఉన్నారంటే వారి కష్టం గురించి వారు చెప్పినప్పుడు మన వైపు నుండి మనం ఏదో కొద్దో గొప్ప మొత్తం వారికి ఉన్న కష్టమంతా మనం తీర్చే
పరిస్థితి మనకు లేదు, మనకుండే బాధలు ఎవరికుండే కష్టాలు ఎవరికుండే బాధలు అలకున్నాయి. వాళ్ళకున్న అవసరమంతా మనం తీర్చలేకపోవచ్చు, వారికున్న కష్టమంతా మనం తీర్చలేకపోవచ్చు, కానీ మన వైపు నుండి కొద్ది గొప్ప వారికి మనం చేయొతనిచ్చి మనం సపోర్ట్గా ఒక ధైర్యం మేమున్నాం ప్రార్థన చేస్తాం అంటూ ప్రార్థన సపోర్ట్ ఇస్తూ చేయొతను కూడా కాస్త మన కొద్ది గొప్ప వారికి మనం చేయొత ఇచ్చే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దిక్కుమాలిన బీదలు మనకు కనపడినప్పుడు వారికి మనం కొద్ది గొప్ప అదిక్కుమాలనొల్ల పాపం వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక విధంగా మన వారికి సహకరించాలి దిక్కుమాలిన బీదలకి. అలాగే వస్త్రహీనుడు ఎవరైనా మనకు కనపడినప్పుడు మనకు దేవుడు బొల్లని వస్త్రాలు ఇచ్చాడు కదా, ఏదో ఒక వస్త్రం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టాలి. ఇలాగా బాధల్లో కష్టాల్లో రోగాలతో సమస్యలతో ఉన్నవారిని మనం చూచినప్పుడు మన హృదయం స్పందించాలి. వారికి మనం ఏదో ఒక విధంగా చేయొతనిచ్చి వారిని సహకరించి వారి హృదయాన్ని సంతోషపెడితే వాళ్ళు మనసారా యా దేవుడు మిమ్మల్ని దీవించాలయ్యా అంటారు. మనమేమనుకుంటా అంటే ఈ దరిద్రుడు ఈ నన్ను దీవించడం ఏంటి, అది నాకు ఎలా దీవెనైద్ది. మనకేంటంటే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీ లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ఒక పెద్ద ఆస్తిపరుడు అలాంటి వాడు ఎవడో మనల్ని దీవిస్తే అది మనకు దీవెన అని మనం అనుకుంటాం. అది కాదు నిజమైన దీవెన. హృదయపూర్వకంగా ఇదిగో వీళ్ళకి కష్టంలో మీరు ఆదుకున్నారు, వారు మనసారయ్యా మీరు చల్లగుండాలి, అమ్మా మీరు చల్లగుండాలి అంటే మనం పెద్ద పట్టించుకోం, కానీ అది మనకు దీవెన అయింది. యోగ భక్తుడు కూడా అదే చెప్తాడు, నాకు దీవెన రావటానికి గల కారణం ఇలాంటి సత్కార్యాలు నేను చేశాను, ఆ సత్కార్యాలు నాకు దీవెనైని, వాళ్ళ దీవెనలే నా మీదకి వచ్చినాయి. నేను ఎక్కడ పాదం పెడితే అక్కడ నాకు అదృష్టం కలిసి వచ్చింది, నేను ఎక్కడ చేయి పెడితే అక్కడ నాకు అదృష్టం కలిసి వచ్చింది. నిజంగా యోగు అంత దీవెన పొందటానికి కారణం అతడు అంటాడు అదే నాకు దీవెన. 29వ అధ్యాయం యోగు గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, యోగు అంత దీవించబడి అంత అదృష్టవంతులు అవటానికి కారణం ఇలాంటి సత్కార్యాలు చేశాడు. కనుక సత్కార్యాలు చేయటం మన వల్ల అయితే చేతనైనంత వరకు, నేను అనేది మీ ఆస్తులు అమ్మేసి చేయమని కాదు, లేకపోతే మీరు పస్తులుండి చేయమని కాదు, మీకు అసలు వస్త్రాలు లేకుండా ఊరంతా పంచిపెట్టేమని కాదు, ఉన్నదానిలో మన కళ్ళ ముందు కనపడిన వాళ్ళలో చేతనైనంత వరకు మన చేయూతనిస్తూ మనం సహకరించే ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఖచ్చితంగా మనం మోకరించి ప్రార్థన చేస్తేనంట ఆయన వెంటనే ఆ ప్రార్థనకు జవాబిస్తాడంట, నేనున్నాను అంటాడంట. అంతమాత్రమే కాదు మన ప్రార్థనలకి ఉత్తరమిస్తాడంట, ఆయన స్పందిస్తాడంట, నీవు పిలవగా ఆయన ఉత్తరమిస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఖచ్చితంగా ఈ వాగ్దానం పొందాలంటే కొద్ది గొప్ప మీ చేతనైన సహాయం బాధల్లో ఉన్నవారికి, మీ కళ్ళ ముందున్న వారికి, ఏదో ఎక్కడో బస్ స్టాపుల్లో పడుకునే వారికి, ఎక్కడో రైల్వే స్టేషన్లో పడుకున్న వాళ్ళకి, ఎక్కడో రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద పడుకున్న వాళ్ళకి చేసేసి అర్ధరాత్రి ఇంకా మళ్ళీ వాడి కళ్ళకి కనపడకుండా ఉన్నవాడికి చేసేసి వచ్చేయమని కాదు నా ఉద్దేశం. మీ కళ్ళకు కనపడే వాళ్ళు, మీ కళ్ళ ముందు బాధల్లో కష్టాలు ఉన్నవారు ఉన్నారు, వీళ్ళకి చేయండి, మనసారా వాళ్ళు మీరు బాగుండాలని దీవిస్తారు. ఖచ్చితంగా అది మీకు ఆశీర్వాదమైంది. మీరు ప్రార్థించినప్పుడు ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబిస్తాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరినట్లుగా ఆ చిన్ని ఆ సత్కార్యాలు మనం చేద్దామా. ఖచ్చితంగా ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మనకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు పిలవగా వారికి ఉత్తరమిచ్చి వారి ప్రార్థనలకు జవాబిచ్చి అన్ని రీతిలో మీ బిడ్డలు మీరు ఆనందింపచేయండి, ఆశీర్వదించండి. సత్కార్యాలు చేసే విషయంలో కూడా నీ బిడ్డలు ముందడుగులు వేసి ఈ వాగ్దాన ఫలం పొందినట్లుగా కృప దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయమతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.